నమస్కారం, వార్తలకు స్వాగతం. నేను శ్రీచంద్ర. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. సుపరిపాలనతోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని వ్యాఖ్య. నిర్ణయాలను సమర్థంగా అమలు చేయటం అవసరమన్న నరేంద్ర మోదీ. దిశ హత్యోదంతం కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కొని పారిపోతూ ఉండగా కాల్పులు జరిపామన్న పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఎన్కౌంటర్పై విచారణకు హైదరాబాద్ చేరుకున్న ఎన్హెచ్ఆర్సీ బృందం. దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ వ్యాఖ్య. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళి. రాజ్యాంగ నిర్మాత సేవలను ప్రస్తుతించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన టీ20 క్రికెట్ మ్యాచ్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు. వార్తలను వివరాలు చూస్తే, సుపరిపాలనకు మంచి ఆలోచనలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిర్ణయాల అమలులో సామర్థ్యం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 130 కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి మంచి పరిపాలన అవసరమని తెలిపారు. ఆయా ప్రభుత్వాలు మంచి పాలనపై దృష్టి సారించాలని సూచించారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన నాయకత్వ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం మంచి పాలన కోసం చేపట్టిన చర్యలు వివరించారు. సామాన్య ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలు ప్రారంభించినట్టు చెప్పారు. దేశంలో సామరస్యం నెలకొందని అన్నారు. అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన సందర్భంగా దేశ ప్రజలు చూపించిన సంయమనం అభినందనీయమన్నారు. దేశంలో వెనుకబడిన 112 జిల్లాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని ప్రధాని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో అనుమతి లేని కాలనీలను రెగ్యులరైజ్ చేయడం ద్వారా 40 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగిందని తెలిపారు. భారత్ కే బెటర్ ఫ్యూచర్ కా ఏక్ బడా కారక భీ హై. और साथियों, हमें याद रखना होगा कि राम जन्मभूमि का फैसला आने से पहले न जाने क्या क्या आशंकाएं जताई जा रही थी. सुबह फैसला आया और शाम होते होते देश के लोगों ने सारी आशंकाओं को गलत साबित कर दिया. इसके पीछे का भाव क्या था? बेटर टुमारो. साथियों, आर्टिकल 370 को हटाने का फैसला राजनीतिक तौर पर मुश्किल भले लगता हो, लेकिन इसने जम्मू कश्मीर और लद्दाख के लोगों के विकास की और उनके भीतर एक नई उम्मीद जगाई है. दिल्ली की इलीगल कॉलोनीज, उन कॉलोनियों को लेकर जो फैसला हुआ है, उसने भी यहां के 40 लाख लोगों के बेहतर भविष्य का रास्ता पक्का किया है. आज मुझे खुशी से कहना है कि हमने बैंकों के मर्जर का साहस किया, बैंकों का मर्जर किया. इतना ही नहीं, बैंकों को ताकतवर बनाने के लिए, रिकैपिटलाइजेशन के लिए 2.5 लाख करोड़ रुपए की राशि भी दी है. इंसॉल्वेंसी एंड बैंकरप्सी कोड आईबीसी ने करीब करीब 3 लाख करोड़ रुपए की वापसी सुनिश्चित की है. इसी तरह के बहुत से रिफॉर्म्स के बाद, बहुत से बड़े फैसलों के बाद, आज देश का बैंकिंग सेक्टर पहले से काफी मजबूत स्थिति में है. శంషాబాద్కు చెందిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్యోదంతానికి కారకులైన 4 నిందితులు పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఈ కేసులో నిందితులు మహమ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. నిందితులు నవంబర్ 27న దిశపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణకు మహబూబ్నగర్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటైంది. అయితే పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను తెల్లవారుజామున సంఘటన జరిగిన స్థలానికి తీసుకెళ్లగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలను లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించిన 4 నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో 4 నిందితులు మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కాగా దిశ సంఘటనపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉండగా ఎదురుకాల్పుల్లో నిందితులు మరణించడం గమనార్హం. ఈ ఘటనపై దిశ తండ్రి స్పందిస్తూ పోలీసుల చర్యతో తమ కుమార్తె ఆత్మకు శాంతి చేకూరిందన్నారు. దిశ హత్యోదంతంలో ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ క్రమక్రమంగా కీలకమైన సాక్ష్యాలు సేకరించామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
ఎదురుకాల్పులు జరిగిన ప్రాంతాన్ని సజ్జనార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ కేసు పూర్వాపరాలు వివరించారు. కేసు విచారణ నిమిత్తం నిందితులను ఈ నెల 4వ తేదీన చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నామన్నారు. సంఘటన జరిగిన తీరును విచారించడానికి నిందితులను శంషాబాద్ హైవే దగ్గరకు తీసుకెళ్లామన్నారు. దిశ సెల్ఫోన్, వాచ్, పవర్ బ్యాంక్ పాతిపెట్టిన స్థలాన్ని తెలుసుకోవడానికి నిందితులను అక్కడికి తీసుకెళ్లామని చెప్పారు. ఈలోగా నిందితులు పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు లాక్కొని కాల్పులు జరిపారని, పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వారిపై కాల్పులు జరిపారని తెలిపారు. వెంటనే పోలీసులు ఎన్కౌంటర్ జరిపారు. నలుగురు నిందితులు మరణించారని చెప్పారు. పోస్కో చట్టం కింద అరెస్టైన నిందితులకు క్షమాపిక్ష పిటిషన్ దాఖలు చేసే అవకాశం కల్పించరాదని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అత్యంత ఘాతకమైన నేరాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించడం అవసరమని పేర్కొన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ పరిశీలించాలని సూచించారు. మహిళలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యతన్నారు. సమాజంలో మహిళలను గౌరవంగా చూసే వాతావరణం ఏర్పడాలని ఆయన అన్నారు. बेटियों पर होने वाले आसुरी प्रहारों की वारदातें देश की अंतरात्मा को झकझोर कर रख देती. लड़कों में महिलाओं के प्रति सम्मान की भावना को मजबूत बनाने की जिम्मेदारी हर माता पिता की है, हर नागरिक की है, मेरी है, आपकी भी. और इसी संदर्भ में कई बातें आ रही हैं. एक इस प्रकार के जो कन्विक्ट्स होते हैं उनको एक संविधान में मर्सी पिटीशन का ये अधिकार दिया गया है. और मैंने कहा है कि इस पर आप पुनर्विचार करिए. ये मर्सी पिटीशन के अधिकार को यदि ऐसे केसेस में जो पॉक्सो एक्ट के तहत जो घटनाएं होती हैं उनको मर्सी पिटीशन के अधिकार से वंचित कर दिया जाए, उन्हें इस प्रकार के किसी भी अधिकार की जरूरत नहीं. अब ये सब हमारी संसद पर निर्भर करता है. హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపంలో దిశ హత్యోదంతం కేసులో నిందితులైన నలుగురు ఎన్కౌంటర్లో మరణించిన సంఘటనపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఎన్కౌంటర్ జరిగిన తీరు గురించి తెలియజేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట హోంశాఖను కోరింది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో మహిళా సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటి బలోపేతం కోసం నిర్భయ నిధి నుంచి 100 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇలా ఉండగా సంచలనం సృష్టించి దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై జాతీయ మానవ హక్కుల సంఘం ఎన్హెచ్ఆర్సీ దర్యాప్తుకు ఆదేశించింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఎన్కౌంటర్కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు వెంటనే సంఘటనా స్థలానికి ఒక బృందాన్ని పంపాలని ఎన్హెచ్ఆర్సీ డీజీని ఆదేశించింది. ఆ బృందం హైదరాబాద్ చేరుకుంది. దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ స్పందించారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగిందన్నారు. దేశంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి जहाँ तक राष्ट्र महिला आयोग का की बात है, हम लोग हमेशा से उनकी डेथ पेनल्टी की मांग कर रहे थे, लेकिन वो जस्टिस के थ्रू, लीगल सिस्टम के थ्रू होना था. हम स्पीडी जस्टिस की मांग कर रहे थे. ये एक इनकाउंटर हुआ है और इसमें पुलिस बेस्ट जज है कि किस परिस्थिति में उन्होंने इनकाउंटर किया. इनकाउंटर हमेशा ठीक नहीं होते, लेकिन इस मामले में जिस तरह से अक्यूज थे और जैसा पुलिस कह रही है कि वो हथियार छीन के भागने की कोशिश कर रहे थे, तो ऐसे में शायद उनका ये जो फैसला था ठीक है. मांग वही थी कि उनकी डेथ पेनल्टी हो, लेकिन एक लीगल सिस्टम हम चाहते थे कि स्पीडी जस्टिस हो, स्पीडी हो और जस्टिस हो, और वो लीगल सिस्टम से ही होती है. तो मैं हमेशा इसी की बात करूंगी कि प्रॉपर लीगल सिस्टम के थ्रू ही होना चाहिए. हाँ, जहां आम लोग खुश हैं आज कि ऐसा हुआ, लेकिन फिर भी एक हमारा संविधान है, एक हमारा लीगल सिस्टम है और उसी के थ్రూ होना चाहिए. దేశంలో పచ్చదనాన్ని పెంపొందించడానికి ప్రత్యేక కార్యాచరణ అమలవుతోందని కేంద్ర అడవులు పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ తెలిపారు. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అంతరించిపోతున్న అడవులను అభివృద్ధి పరచడంతో పాటుగా రాష్ట్రాల్లో హరిత వనాలను అభివృద్ధి పరచడానికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు.
అటవీ భూములను జీవనాధారంగా చేసుకున్న గిరిజనుల ఉపాధికి ఎలాంటి నష్టం కలిగించబోమని మంత్రి తెలిపారు. ప్రజలు పచ్చదనాన్ని పెంపొందించడం అలవాటుగా మార్చుకోవాల్సి ఉందన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని పరిరక్షించడం ప్రధానమని మంత్రి తెలియజేశారు. భోజన విరామ సమయం అనంతరం గందరగోళం నెలకొనడంతో అధ్యక్ష స్థానంలో ఉన్న మీనాక్షి లేఖి లోక్సభను వాయిదా వేశారు. ఉదయం 00:00 కాంగ్రెస్ సభ్యుడు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని బెదిరిస్తూ చేసిన వ్యాఖ్యలను క్షమాపణ చెప్పించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. ఈ సమయంలో మీనాక్షి లేఖి జోక్యం చేసుకుని కాంగ్రెస్ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి తమ సభ్యునిచే క్షమాపణ చెప్పించాలని సూచించారు. అయితే తాను ఉదయం సభలో లేనని, అందువల్ల అప్పటి సంఘటనపై వ్యాఖ్యానించలేనని అధిర్ రంజన్ చౌదరి అన్నారు. ఈ దశలో అధికార ప్రతిపక్ష సభ్యులు పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మీనాక్షి లేఖి సభను వాయిదా వేశారు. जो जवाब देना पड़ेगा, उनकी पत्नी पूछेगी, उनकी बेटी पूछेगी कि आप लोग सांसद बनकर गए हैं और क्या देखे हैं एक महिला मंत्री के साथ जो हो रहा है, आप लोग क्यों नहीं उसको दंडित किए, तो ये जवाब देने में ये नाकाम हो जाएंगे. इसलिए हम चाहते हैं कि जितनी कड़ी सजा हो वो मिलनी चाहिए कि फिर दूसरा कोई गलती ना करके माफी मांग ले, ऐसा नहीं होना चाहिए. भगवान मान जी. రాజ్యసభలో కార్యక్రమాలు యథావిధిగా కొనసాగాయి. 00:00 సభ్యులు తమ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలను ప్రస్తావించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలిచ్చారు. Situation where buying supplies for daily food is becoming a struggle. Thank you. This question relates to edible oil. అధ్యక్ష మహోదయ్, प्याज की कीमत बढ़ रही है, इसमें कोई ये नहीं है, बढ़ रही है. इसका एक कारण, प्रमुख कारण यह है कि इस बार लेट बारिश हुई और ज्यादा दिन तक बारिश चलने के कारण प्याज क्षतिग्रस्त हुआ. डज द मिनिस्ट्री प्रपोज टू एनहैंस और गिव इंसेंटिव्स फॉर इंक्रीजिंग डोमेस्टिक प्रोडक्शन ऑफ पाम ऑयल? अध्यक्ष महाराज, मैंने पहले ही बता दिया कि सरकार का बार बार प्रयास रहा है कि घरेलू उत्पादन कैसा बढ़ेगा. इसके लिए सरकार ने राष्ट्रीय खाद्य सुरक्षा मिशन कार्यान्वयन किया है और उसमें कई योजनाएं जैसे स्प्रिंकलर हो या और जो ऐसे कई योजनाओं का प्रावधान किया है जिसके कारण घरेलू उत्पादन बढ़ेगा. और जब तक के घरेलू उत्पादन नहीं बढ़ेगा. भद्राद्री కొత్తగూడెం जिला దుమ్ముగూడెం వద్ద जल विद्युत उत्पत्ति की गोदावरी नीति निल को उपयोगपेला बराज నిర్మించనున్నట్లు मुख्यमंत्री కేసీఆర్ వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ రెండు పనులకు వెంటనే అంచనాలు రూపొందించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని చెప్పారు. వీటికి సుమారు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. దుమ్ముగూడెం వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉంది. ఏడాదిలో 150 రోజుల పాటు నీటి ప్రవాహం ఉంటుంది. జల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంది. ఈ సానుకూలతల నేపథ్యంలో 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బరాజ్ 320 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీటితో పాటు మల్లన సాగర్కు 2 టీఎంసీలు తరలించే పనులకు, సీతారామ ప్రాజెక్టులో మిగిలిన పనులకు కూడా వెంటనే టెండర్లు పిలవాలని కోరారు. రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులు, సాగునీటి కల్పనపై ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కంతరపల్లి బరాజ్ పనులను వచ్చే మార్చి చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. రాజస్థాన్లోని మౌంట్ అబూలో బ్రహ్మకుమారిస్ కేంద్రంలో జరిగిన జాతీయ సదస్సును రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పాల్గొన్నారు. మహిళల సాధికారత, సామాజిక పరివర్తన అనే అంశంపై జరిగిన సదస్సులో రాష్ట్రపతి ప్రసంగిస్తూ మహిళలకు రక్షణకు కల్పించాల్సిన అవసరం సమాజాందేనన్నారు. మహిళలను గౌరవించే సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మహిళలను గౌరవించే విధంగా కుమారులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వ్యాఖ్యానించారు. अध्यात्म पर आधारित जीवन के प्रति व्यक्तिगत दृष्टिकोण में परिवर्तन द्वारा पूरी मानवता के नवनिर्माण में संलग्न यह संस्थान आज विश्व पटल पर अपनी प्रभावी भूमिका निभा रहा है. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా జాతి ఘనంగా ఆయనకు నివాళులర్పించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి తదితరులు అంబేద్కర్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించారు. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర కీలకమైందని రాష్ట్రపతి పేర్కొన్నారు.
పేదల అభ్యున్నతికి అంబేద్కర్ విశేషంగా కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ తన జీవితాన్ని సమర్పించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ దూరదర్శన్ సిబ్బంది ఆయనకు ఘన నివాళి అర్పించారు. అంబేద్కర్ చిత్రపటానికి అధికారులు సిబ్బంది పూలమాలను వేసి రాజ్యాంగ నిర్మాత దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ హెడ్ రామకృష్ణారావు మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలు వర్తమాన సమాజంలో కూడా అనుకరణీయమన్నారు. కార్యక్రమాల విభాగం అధిపతి గిరిరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని నిర్మించి దేశానికి ఒక సమగ్రతను సుస్థిరమైన పరిపాలనను అందించిన ఘనత అంబేద్కర్కే దక్కుతుందన్నారు. న్యూస్ డైరెక్టర్ డాక్టర్ కె సుధాకర్రావు మాట్లాడుతూ అస్పృశ్యతలను నిర్మూలించిన అంబేద్కర్ సౌభ్రాతృత్వం సర్వమానవ సమానత్వం ప్రాతిపదికగా భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు అంబేద్కర్ను ప్రశంసించారు. సందర్భంగా మనం ఆయన ఇప్పుడు ఆయన నివాళులర్పించాము, ఆయన గుర్తు చేసుకున్నాం. కానీ ఆయన్ని మనం ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగం అనే ఒక పటిష్టమైన రాజ్యాంగ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని రాసి అందులో పౌరుల యొక్క హక్కులన్నింటినీ కూడా ఎంతో పటిష్టంగా ఉండడానికి ఆయన ముఖ్య కారకుడు. ఆయన భారత రాజ్యాంగం రాయడమే కాదు, ఇంకా మరెన్నో సేవలు చేశారు. ఆయన సేవలన్నింటినీ మనం ఈరోజే కాదు ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. మనందరం ఇంత బాగా మన దేశాన్ని నడుపుకుంటున్నామంటే దానికి కారణం ఆయనే. వారి ఆశయాలు, వారి ఆశలు, వారు చేసిన పోరాటాన్ని ఒక్కసారి మననం చేసుకోవాల్సినటువంటి రోజు. సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, అసమానతలను, జాతి కుల వివక్షతకు ప్రతీకగా అప్పుడున్నటువంటి సమాజంలో చేసిన పోరాటాన్ని మనం ఒక్కసారి తలుచుకోవాల్సినటువంటి రోజు. అసమానతలు మారాయనుకున్నాం, అది ఇంకో రూపంలో ప్రతిఫలుతుంది సమాజంలో. ఒక్కసారి అంబేద్కర్ గారి ఆశయాల్ని మట్టుకు మనం స్మరించుకుంటూ పునరంకితమవుతూ సమసమైక్యత కోసం అందరం పాటుపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నమస్కారం. సమాజంలో ఉన్నటువంటి అనేక దురాచారాలని తుదముట్టించినటువంటి మహనీయుడు ఆయన. సంవిధాన శిల్పి అని ఆయన మనం కీర్తించుకుంటున్నాం. అంటే వివిధ దేశాల యొక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అందులో ఉన్న అత్యుత్తమమైనటువంటి అంశాలని అంటే దేశ అఖండత, సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వం ఇలాంటి అంశాలన్నింటినీ, యూనిటీ, ఇంటెగ్రిటీ ఇవన్నీ అంటాం కదా, సావర్నిటీ, సో అలాంటి అంశాలన్నింటినీ కూడా సమానంగా తీసుకుని వాటితో రాజ్యాంగాన్ని రూపొందించాడు. ఆయన చేసినటువంటి రాజ్యాంగం ఈనాడు కూడా మనం అనుసరిస్తున్నాం. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. సుపరిపాలనతోనే ప్రజలకు మేలు జరుగుతుందని ప్రధాని వ్యాఖ్య. నిర్ణయాలను సమర్థంగా అమలు చేయటం అవసరమన్న నరేంద్ర మోదీ. దిశ హత్యోదంతం కేసులో నలుగురు నిందితులు ఎన్కౌంటర్. పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కొని పారిపోతూ ఉండగా కాల్పులు జరిపామన్న పోలీసు కమిషనర్ సజ్జనార్. ఎన్కౌంటర్పై విచారణకు హైదరాబాద్ చేరుకున్న ఎన్హెచ్ఆర్సీ బృందం. దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖాశర్మ వ్యాఖ్య. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఘన నివాళి. రాజ్యాంగ నిర్మాత సేవలను ప్రస్తుతించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమైన టీ20 క్రికెట్ మ్యాచ్. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు.